నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి. వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకులు. పేర్కొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. చౌడేపల్లి మండలం పెద్దకొండమరిలో విషాదం. నీతి సంపులోకి దిగి ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు పరిహారం. వెల్లడించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఒక పక్క విద్యుత్ కోతలు, మరో పక్క స్మార్ట్ మీటర్లలో అవినీతి. 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్దే. మండిపడ్డ టీడీపీ నాయకులు. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కేంద్రంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, వాలంటీర్లు సేవలు వెలకట్టలేనివని, వాలంటీర్లు సంక్షేమ సేవకులని రాష్ట్ర పర్యాటక యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ 15 ఆగస్టు 2019 తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారని తెలిపారు. జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వరుసగా 3వ ఏడాది నిర్వహిస్తున్న వాలంటీర్లకు వందనం సన్మాన కార్యక్రమం నిర్వహణలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని, వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు. వాలంటీర్లు అంటే జగనన్న సైనికులని, కరోనా సమయంలో కూడా ప్రజలకు ఎంతో విశేష సేవలు చేశారని తెలిపారు. ఇన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల ముంగిటికు తీసుకువెళ్తున్న వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకులని చెప్పుకోవచ్చునని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన సూర్యుడి కంటే ముందుగా అవ్వాతాతలకు, అర్హులైన ఇతరులకు వారి ఇళ్ల ముంగిటికు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారని అన్నారు. జగనన్నకు మంచి పేరు తెచ్చేలా మీరు పనిచేస్తున్నారని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రిదని, సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్న నిజమైన నాయకుడని అన్నారు. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్రాలుగా వారిని సత్కరించడం, నగదు ప్రోత్సాహాలు అందించడం జరుగుతోందని అన్నారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్తున్న వాలంటీర్లకు నిజమైన వందనాలు తెలుపుతున్నామని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా తెలిపారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. నిజంగా వాలంటీర్లకి సన్మానం చేయడం కరెక్ట్ అని అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా, తనకి అలాట్ చేసిన హౌసెస్లో కష్టమైన సుఖమైన ఆ కుటుంబ సభ్యుడిగా వారితో ఉంటూ వారికి కావలసిన అన్నిటిని వాళ్ళ సమకూరుస్తూ, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమాన్ని కూడా వారి వద్దకు చేరుస్తూ, ఈరోజు వాలంటీర్స్ అంటే సంక్షేమ సేవకులు అన్న విధంగా వారు పనిచేసిన తీరుకి ఈరోజు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులని, క్యాష్ ప్రైజ్ని ఇవ్వటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా జన్మభూమి కమిటీలకి లంచాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కితే జరుగుతుందో జరుగుతో కూడా తెలియని పరిస్థితి. కానీ ఈరోజు డైరెక్ట్గా వాలంటీర్ వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళకి ఏమి వస్తుంది ప్రభుత్వం నుంచి అనేది ఐడెంటిఫై చేసి అప్లోడ్ చేసి వారి అకౌంట్స్కే నేరుగా రావటం అనేది మనం చూస్తున్నాం. ఎక్కడ ఒక లంచానికి అవకాశం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడు కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేకుండా ఈరోజు ప్రజలకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ఈ వాలంటీర్స్ని తీసుకొచ్చిన జగనన్నకి ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని, 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్దేనని, రాష్ట్ర ప్రజలపై 54,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మోపిందని చిత్తూరు టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఒక పక్క విద్యుత్ కోతలు, మరోపక్క స్మార్ట్ మీటర్లతో అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికైనా దారుణం ఏంటంటే, కరోనా టైంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరమ కిరాతకమైన వ్యక్తి నువ్వు. ప్రూఫ్ ఆఫ్ ఛార్జీలు అంట, సబ్ ఛార్జీలు అంట,
స్లాబ్ ఛార్జీలంట కొత్త కొత్త పేర్లతో ప్రజల రక్తాన్ని పీడించినావు ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడ లేదు పైగా మా మోటార్లకు మీటర్లు పెడతారంట ఎవరు ఇచ్చినారయ్య నీకు అధికారం మోటార్లు మాదే స్టార్టర్లు మాదే 18000 రూపాయల మీటర్లు ఎత్తుకొచ్చి మాకు పెడతావా ఎవరు అడిగారు స్మార్ట్ మీటర్లో ఇవంతా కూడా దోచుకుని తినేదానికి ఒక మార్గం తప్పించింది ఒకటి కాదు నీ పతనం దగ్గరికి వచ్చిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ విద్యుత్ కోతలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు అప్రకటితమైనటువంటి విద్యుత్ కోతలు పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి వైద్యశాలలు పేషెంట్లు వెంటిలేటర్ పైన ఉన్న పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు సెల్ ఫోన్ ఛార్జీలతో సర్జరీలు చేసేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఈ రోజు నాసి రకంగా ఉండే చూస్తే విద్యుత్ బ్రేక్ డౌన్ ఎక్కువ అవుతోంది కోకట్ పల్లిలో 11 ఎకరాల హిందూజా ప్రాజెక్ట్ నుంచి కిట్ ఫ్రోబ ద్వారా 2008 కోట్లు కొట్టేశాడు స్మార్ట్ మీటర్లను పెట్టి 18000 విలువగల దాన్ని 30000 కొన్నాడు చేయబోయే 31 కోట్లతో ఉండే దాన్ని 12000 కమిషన్ కొట్టేశాడు రాబు చేయబోయే పన్నుపైన 12000 కోట్లు కొట్టేశాడు సెకి ఒప్పందం ద్వారా చూస్తే 20000 కోట్లు భారం విద్యుత్ దారులపైన వేసింది మొత్తం కలిపితే 57188 కోట్లు ఈ రోజు పెంచి రైతులను రక్తాన్ని తాగుతా ఉండే జగన్ మోహన్ రెడ్డిని మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్ నిత్యం అబద్ధాలు వైసీపీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చెప్పే అబద్ధాల్లో ఈ రోజు అబద్ధం పచ్చి అబద్ధం అసత్య ప్రచారం ప్రజలను మోసం చేయాలని కోర్టు పెట్టారు కోతలు లేని విద్యుత్ ఉన్నారు మీ ఎమ్మెల్యేలు గాని మీ మంత్రులు గాని ఛాలెంజ్ చేస్తున్నారు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మాతో రండి ప్రెస్ మీడియా దొడుకొని పోదాం ఏ నియోజకవర్గంలో కానీ కోతలు లేదని చెప్పేస్తే మీరు చెప్పిన మేము కట్టుబడి ఉంటాం కోతలు ఉన్నాయంటే మీ పదవులు మీ రాజీనామా చేస్తారని చెప్పి సవాల్ విసురుతున్నాం విద్యుత్ త్రాగునీటి మోటార్ల కోతలు రాత్రుల్లో కూడా నిద్ర లేకుండా కూడా కోతలు విధిస్తున్నారు రెండవది ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మరమ్మతులు గురవుతే 20 రోజులు కానీ 4 రోజులు కానీ ట్రాన్స్ఫర్ పెట్టే దిక్కే లేదు ఆ రైతులు గగ్గోలు పడుతున్నారు ఇది నిజం కాదని అడుగుతున్నాం మీ కళ్ళుండి మీకు చూరుండి వినిపడితే రండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం బహిరంగ సవాల్ సంక్షేమ సారథులు బారదులు వాలంటీర్లని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు వాలంటీర్లకు వందనం జిల్లా స్థాయి కార్యక్రమం శుక్రవారం చిత్తూరులో జరిగింది వరుసగా 3వ ఏడాది వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంను లాంఛనంగా ప్రారంభించగా ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో మంత్రులు జెడ్పీ చైర్మన్ జిల్లా కలెక్టర్ వాలంటీర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రాష్ట్ర అటవీ విద్యుత్ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ షణ్మోగన్ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్సీ భరత్ డిఆర్ఓ రాజశేఖర్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు सचिवालय व्यवस्था वाली व्यवस्था लेकिन पंचायत शाख मंत्री गारे चाल मंदिर सबसे दिन वाले उपयोगे जगनमोहन रेड्डी गारु वार आलोचन तो सचिवालय व्यवस्था वाली व्यवस्था मन अंदर मन कुटाल मन ग्राम अभी संक्षेम कार्यक्रम अभिवृद्धि कार्यक्रम चुनावी बंद मन कलेक्टर गचिवालय व्यवस्था को वाली व्यवस्था डायरेक्टर पे मैं अंदर कष्ट दी उपयोगपे विधा अडमस्ट्रेटिव तैयार मैं राष्ट्र प्रभुत्म अन्नी राष्ट्र मन सचिवालय व्यवस्था पूर्ण पैस्थिंद भारत देश अन्नी राष्ट्र जो जो
తమ భూమిని ఆక్రమించి వైసీపీ జిల్లా కార్యం నిర్మించారని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దళిత నేత రాజేశ్వరి పేర్కొన్నారు. రాజేశ్వరి దళిత సంఘాల నేతలతో కలిసి శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ భూమి పట్టా ఉందని వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మించడం మానుకోవాలని కోరుతూ తాను గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని తెలిపారు. న్యాయస్థానం తమకు అనుకూలంగానే స్టే ఆర్డర్ వచ్చిందని ఆమె తెలిపారు. దళితులకు కూడా జరగకూడదు, అట్లా అన్యాయమో మిగతా ఇంకా మీట జరిగిందంటే నా ప్రాణాలన్నా కూడా నేను ఇచ్చేస్తాను, కానీ ఏ ఒక్క దళితులకు ఇలాంటి అన్యాయం జరగకూడదు అని నేను ఈరోజు ఖచ్చితంగా చెప్తాను. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇట్లా దళితుల మీదనే ఎంచేపు పడతా ఉంటే దళితులు ఏమవుతారు అనేది కూడా ఊహించుకోండి. ఒక్కటి నేషనల్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ చిత్తూరులో ఎక్కడైనా పార్టీ ఆఫీసు దళితుల భూమి మీద కట్టారా? లేదంటే 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళు ఎక్కడన్నా ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీస్ కట్టారా? ఈ రోజు వచ్చేసి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వాళ్ళు అదే జేఎంసి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు, మేము పక్క ఊరు వాళ్ళు, మేము చిన్నప్పటి నుంచి సాగు చేసిన భూమి అనేది అతనికి బాగానే తెలుసు. 15 ఏళ్ళుగా జెల్లి ప్లాంట్ పెట్టుకొని మా భూమి పక్కలో అతను అక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా మా బాగా తెలుసు ఎవరు వీళ్ళు, ఈ భూమిలో ఎవరు ఉన్నారు అనేది బాగా తెలుసు. అన్నీ తెలిసి కూడా ఈరోజు వచ్చేసి నా భూమి మీద పార్టీ ఆఫీస్ కట్టాలని రావడం ఏముందంటే ఇది ఎంత పెద్ద కుట్రనో నాకు తెలీదు. అదే సీఎం గారు దళితులకు భూమిలు పంచిస్తూ ఉంటే ఈరోజు వచ్చేసి ఎమ్మెల్యే గారు మా భూమిని పేర్కొని ఆ భూమి మీద పార్టీ ఆఫీస్ కట్టాలని ఏ చట్టంలో ఉంది అనేది నాకు తెలీదు. నేను కూడా ఒక లాయర్నే, ఇంతవరకు మేము చదువుకోలే, ఇట్లా అన్యాయం మాత్రం ఎవరికి చేయకూడదు. ఇంకా మీట దళితుల మీద ఇట్లా వచ్చిందంటే మేము ఊరిక ఉండము అనేది నా మా సమత సైనిక దళ పార్టీ తరఫులో కూడా నేను ఖండిస్తాము. ఈరోజు వచ్చేసి మాకు అన్యాయం జరిగినట్టుగా ఎవరికి జరగకూడదు. ఇంకా మీట జరిగిందంటే మా ఫ్యామిలీ వచ్చేసి అందరూ దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు, ఒక్క మా ఫ్యామిలీలో ఎంక్వైరీ చేయని ఎవరైనా ఒక్కరు ఆఫీసర్గా ఒక చదువుకొని ఎంప్లాయీగా ఉంటే నేను ఈరోజు ఆ భూమిని వదిలేసి బయట వచ్చేస్తాను. ఒక ఎంఆర్ఓ గారిని ఒకే క్వశ్చన్ అడిగాను, సార్ మీ భూమి కూడా ఉంది సార్, మేము దాంట్లో ఆక్యుపేషన్లో ఉండాము, మేము పొజిషన్లో ఉండాము, మాకేమైనా ఒక నోటీస్ పంపించారా? పంపించుంటే ఒక్క ప్రూఫ్ చూపించండి, నేను బయట వెళ్ళిపోతానంటే దానికి ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ నాకు ఒక సమాధానం చెప్పలేదు. ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ సంస్థ సహకారంతో రిమ్స్ అధినేత ఆనంద్ జన్మదిన సందర్భంగా తిరుచనూరు మార్కెట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రియా హాస్పిటల్ నందు 450 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రిమ్స్ అధినేత ఆనంద్ జన్మదిన సందర్భంగా తిరుచనూరు మార్కెట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రియా హాస్పిటల్ నందు 450 మందికి ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ సంస్థ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఎండకు చెప్పులు లేకుండా ఉన్న వారికి చెప్పులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తూకేబాకం మహి, ఉదయగిరి రమేష్, శ్రీరాములు రెడ్డి, కోటేశ్వరరావు, సాయి రాయల్, సేతు మాధవ్, గోపి, నాదముని, బాసు, రవి, గోవర్ధన్, సీను, ప్రేమ్, రాజా, ప్రవీణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. దామల చెరువు పంచాయతీలో ఇదేమి కర్మం అన్న రాష్ట్రానికి కార్యక్రమంలో పులివర్తి నాని సతీమణి, పులివర్తి సుధారెడ్డి పాల్గొన్నారు. స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీలోని బందార్లపల్లి, హరిజనవాడ, ఊటువంక, ఎగువ ఊటువంక గ్రామాలను శుక్రవారం ఇదేమి కర్మం అన్న రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు పులివర్తి నాని సతీమణి, పులివర్తి సుధారెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, మహిళా నాయకురాలతో కలిసి పాల్గొన్నారు. పులివర్తి సుధారెడ్డికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. గ్రామాలలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 24/7 మెడికల్ ఇది ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన 2 మెడికల్ సెంటర్స్లో డాక్టర్స్ లేరు. మీరు ఇన్ని వేస్ట్ చేసే దాని బదులు ఈ డబ్బులన్నీ రోజు ఈ టెంట్లు, భోజనాలు, ఈ ఆటోలు, అంటే ఇది జస్ట్ పబ్లిసిటీ అన్న. నాకైతే ఇది మీరు పిచ్ ఆఫ్ పీక్స్కి చేరింది. ఇది ఎంతంటే మా బ్రదర్ జగన్ని కూడా డామినేట్ చేసేంత పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఉన్నారు. మీరు ఇవన్నీ మానేసి పర్మనెంట్ సొల్యూషన్స్ వైపు వెళ్ళండి. రేపు ఒక పామ్ కాటు, కుక్క కాటు ఈ పల్లెలు ఇక్కడ జరిగినప్పుడు ఎటెళ్ళాలా, మీ టెంట్ ఎక్కడ ఉందని వెతుక్కొని పరిగెత్తి రావాలా, ఎటెళ్ళాలని హాస్పిటల్ ఉండి ఒక ఫ్రీ మెడిసిన్స్ పెట్టండి. మీకు అంత పేరు రావాలంటే మీ పేరు మీద పంచుకుంటారు, మీ స్టిక్కర్లు కలర్లు వేసేయండి, మెడిసిన్స్ ఇవ్వండి. మీరు ద
డాక్టర్స్ ని ప్రొవైడ్ చేయండి, పర్మనెంట్ సొల్యూషన్స్ వైపు వెళ్ళండి. ఇప్పుడు మీరు ఖాళీ చేసి ఎలక్షన్ అయిపోతే మళ్ళీ ఎప్పుడు 5 సంవత్సరాలకు వస్తారు మీరు? మళ్ళీ ఎలక్షన్ ఉంది కదా ఓట్ల కోసం అన్నట్టు. మీ కాన్సెప్ట్ ఏంటో ఈవెన్ కలెక్టర్ గారిని కూడా నేను అడుగుతున్నా, ఇదేంది ఇదని, ఇది ఏమని మీ కాన్సెప్ట్ ఏంది? మీరు ఒక కలెక్టర్ గారు, మీరు మా ఎమ్మెల్యే అన్నకి ఏ ఆలోచన ఏం బుద్ధి పుట్టిందో మీరు కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు మంచి సలహాలు ఇవ్వండి. దీనివల్ల ఏంటి ప్రయోజనం అని, డ్రైనేజెస్ లేవు, మురికి నీళ్ళు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, అవి కదా మీరు క్లియర్ చేయాలి. మీకు హెల్త్ అంత, నా ప్రజలు అనుకునే హెల్త్ మీకు అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మీరు క్లీన్ చేయండి. ఒక సిస్టమేటిక్గా డ్రైనేజెస్ క్లీన్ చేయండి, దోమల మందులు వేయించండి. శ్రీకాళహస్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిలువు దోపిడీ విధానాలపై పోరాటానికి ప్రజలు ముందుకు రావాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి గల నివాళులర్పించారు. సిపిఎం డివిజన్ కార్యదర్శి గంధం మణి ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సుందరయ్య అమర్ రహే పుచ్చలపల్లి ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, నాయకులు షరీఫ్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దోపిడీ విధానాలతో అన్ని రకాల ప్రజలు వేదన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి ముందు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంధం మణి, గురవయ్య, నాగరాజు, కేశవమ్మ, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, ఈరోజు కాళహస్తి సిపిఎం పార్టీ ఆఫీస్కి ఆయన పేరే పెట్టుకుని ఉన్నాం. ఈ 38వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో సిపిఎం పార్టీ కార్యకర్తలు అంతా కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ప్రయోజనం కోసం సిపిఎం పార్టీగా ఎర్రజెండా పేదలకు అండా అనేటువంటి నినాదంతో పనిచేస్తున్నాం. ఈరోజు 38వ వర్ధంతి సందర్భంగా సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కార్యకర్తలు అంతా కూడా సభను జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది, పేదల కష్టాలు విపరీతంగా పెరిగిపోయి ఇద్దరు కూడా పోటీ పడుతున్నటువంటి తరుణంలో సిపిఎం పార్టీ ఆ రోజు సిపిఎం పార్టీ తరఫున మేమందరం కూడా సుందరయ్య ఆశయాల్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోవడానికి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. భారతదేశంలో అందులో దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక వ్యక్తిగా, నిర్మాతగా, యావత్ ప్రపంచం గుర్తించిన మహానాయకుడు ఆయన. ప్రపంచం గుర్తించబడ్డ వ్యక్తిగా 1985 మేలో ఆయన చనిపోవటం, ఈ రోజున చనిపోవటం జరిగింది, నిదర్శనగా ఉంది. అలాంటి పరిస్థితులు, అలాంటి నెలలో ఈయన మే 1 జన్మించడం, మాట్లాడటానికి అనుమతి కోరితే అప్పటి స్పీకర్ వెంటనే అనుమతి ఇచ్చేవాళ్ళు. ఈయన స్పీచ్ ఉంది అని గమనిస్తే తెలిసిన వెంటనే జవహర్లాల్ నెహ్రూ అంతటి మేధావిగా, తాత్వికుడుగా పేరు పొందిన జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఈయన కాగితం పెన్నుతో ఈయన ఏం చెప్తాడో రాసుకోవాలని ఎదురు ఆలోచిస్తూ ఈయన మొట్టమొదటిసారి కాంగ్రెస్ను ఓడించి కమ్యూనిస్టు పరిపాలన కేవలం ఏర్పడింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరిగేలా అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ను దేవస్థాన చైర్మన్ అంజరు తారక శ్రీనివాసులు కోరారు. శ్రీకాళహస్తీశ్వరిని రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణకు దేవస్థాన చైర్మన్ అంజరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ చైర్మన్ స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ అంజరు శ్రీనివాసులు ఎండోమెంట్ కమిషనర్కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుకు భూసేకరణలో ఏకైక భవనం ఒకటి మాత్రమే మిగిలిపోయిందని, వెంటనే దాన్ని పూర్తి చేసి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని కోరారు. అలాగే దేవస్థాన ఆధ్వర్యంలోని విజ్ఞానగిరి కుమారస్వామి ఆలయం వద్ద 4 ఇళ్ళు భూసేకరణ చేయాలని, అలాగే గంగమ్మ గుడి ఆధునీకరణకు 1 ఇల్లు సేకరణ చేసి పనులు చేపట్టాల్సి ఉందని వివరించారు. వీటికి పరిహారం మంజూరు చేయాలని కోరారు. శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేసేలా సహకారం ఇవ్వాలని కోరారు. ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ ఆలయ ఇంజనీర్లతో చర్చించి ఆలయ పరిధిలోని అభివృద్ధి పనులు శరవేగంగా జరిగేలా ప్రతిపాదనలు ఇవ్వాలని, ఎండోమెంట్ కార్యాలయం నుంచి అనుమతులు ఇస్తామని, ఆయా పనులు సత్వరమే నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో సాగర్బాబు, ఈఈ మురళీధర్ రెడ్డి, డిఈ శ్రీనివాసరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
చౌడేపల్లి మండలం పెద్దకొండమర్రిలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులోకి దిగి ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందారు. చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను రాష్ట్ర అటవీ విద్యుత్ భూగర్భగల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సంపులో పడి ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలను పరామర్శించడం జరిగిందని, మృతుల కుటుంబాలకు పరిహారం కింద 5 లక్షలు, వైఎస్ఆర్ బీమా కింద మరో 5 లక్షలు అందిస్తామని పేర్కొన్నారు. గోబర్ గ్యాస్ ట్యాంక్ క్లీనింగ్ పని వాళ్ళ ట్యాంకులో దిగి ఊపిరాడకుండా ముగ్గురు చనిపోయారు. ఒకసారి సీరియస్గా ఉంది. ఆ సీరియస్గా ఉండే అతను సర్పంచ్, ఆ గ్రామ సర్పంచ్. మరి ఈ ముగ్గురికి ఇందాక కలెక్టర్ గారు ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకోండి, ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు చొప్పున కంపెనీ ఇచ్చేదేనా, వారికి వైఎస్ఆర్ బీమా కింద 5 లక్షలు కలిపి ఒక వ్యక్తికి 10 లక్షలు చొప్పున ఇద్దరికి 3-10 లక్షలు ఇవ్వడానికి జరిగారు. అది మీ ద్వారా తెలియజేస్తాం. గ్యాస్ ఉన్నది కాబట్టి అది గప్పని పైకి వచ్చి వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. అందరూ కూడా పేద మేస్త్రీ కుటుంబాలకు సంబంధించిన వారు. అందుకని ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి వారికి 10 లక్షల చొప్పున సహాయం చేయడం జరిగింది. జిల్లా నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన గురువారం చోటు చేసుకుంది. సిఐ శివకుమార్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పిచ్చాటూరు మండలంలోని రామగిరి గ్రామానికి చెందిన ఆవుల వ్యాపారి మునిస్వామి నాగలాపురం వ్యవసాయ పొలాల వద్ద హత్యకు గురైనట్లుగా రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ హనుమంతప్ప సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు సిఐ తెలిపారు. తమిళనాడు చెన్నైకి చెందిన మణి అనే వ్యక్తితో వ్యాపార లావాదేవీలు జరిపేవాడని, గురువారం ఉదయం వీరిద్దరూ కలిసే నాగలాపురం వచ్చారని, వ్యాపార లావాదేవీల విషయంలో బెడిసికొట్టి మణి అనే వ్యక్తి ఇలాంటి దారుణానికి ఒడిగట్టి ఉంటారని మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వీలైనంత తొందరగా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేసి నిందితులపై న్యాయపరమైన కఠిన చర్యలు చేపడతామని సిఐ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి పంచాయతీ ఇరుకు రంగయ్య గారి పల్లికి పోవు సమీపంలో భాస్కర్ రైతు పొలంలో ఉన్న వేప చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి పంచాయతీ ఇరుగు రంగయ్య గారి పల్లికి పోదారి సమీపంలో భాస్కర్ రైతు పొలంలో ఉన్న వేప చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. ఇతను కాకి కలర్ ప్యాంటు, బ్లూ స్కై వైట్ షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. స్థానికులు శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గుర్తించి పాకాల సిఐ రాజశేఖర్కు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి సిబ్బందితో మృతదేహాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. ఇతను ఇక్కడ పరిసర ప్రాంతాల వాసి కాదని తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పాకాల పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని పాకాల సిఐ రాజశేఖర్ తెలిపారు. దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో నిత్యం పరివార దేవతల పూజలతో పాటు నిత్య కళ్యాణం సేవలకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయంలోని మూకతీర్థం పక్కనే నిర్వహించే నిత్య కళ్యాణోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆలయంలో కంచుకడప నుంచి ప్రవేశించగానే ఆకాశ వినాయక ఆలయం పక్కనే స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ సేవ నిర్వహిస్తారు. ఇది భక్తుల కోసం ఏర్పాటు చేసిన సేవ. ఈ సేవలకు రోజురోజుకు విశేష స్పందన వస్తుంది. మన సాంప్రదాయానికి అద్దం పట్టే రీతిలో నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రవేశిస్తే ఎనలేని మధు నిత్య కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఆలయంలోని స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవానికి విశేష స్పందన వచ్చింది. గణపతి పూజలు, నవగ్రహ పూజలు, యజ్ఞోపవేద పూజలు, మాంగళ్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి, వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకులు, పేర్కొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. చౌడేపల్లి మండలం పెద్దకొండమరిలో విషాదం, నీటి సంపులోకి దిగి ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి, మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు పరిహారం వెల్లడించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఒక పక్క విద్యుత్ కోతలు మరో పక్క స్మార్ట్ మీటర్లలో అవినీతి ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్ దే మండిపడ్డ టీడీపీ నాయకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం